ఏంటి కొత్త? అవును. ఫస్ట్ ఇయరా? కాదు. ఏ హాయ్, ఐఎమ్ పూజ. అమ్మలు క్లాసులో చూద్దాం. ఒరే, ఏంట్రా ఇడు కాలేజీ తీసుకొచ్చాడు? వాడు కాలేజీలోకే వచ్చాడు, ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. మనోడు కృష్ణుడు టైప్ కదరా, ఏదో గోబు తగిలి ఉంటుంది. లోపల చూద్దాం పద. అయితే పదండి. ఈ అమ్మాయిని ఎక్కడెక్కడో వెళ్తున్నా, నా క్లాసులో ఉందా? గుడ్ మార్నింగ్. శుభోదయం పిల్లలు. అయినా తెలుగు క్లాసులో ఇంగ్లీష్ పలకని పిల్ల ఎందుకు? మీ పిల్లలే కదా సార్ పెద్దవాళ్ళం, వయసుకు పరివానికి ఏమి రాలేదురా? యాదవల్లారా, మేము వయసుకు వచ్చాం, వచ్చాం 20 ఏళ్ళు అరగద్దం చేసాం. తిక్క తిక్క సమాధానం చెప్పకండి. నేను మీ తెలుగు ఉపాధ్యాయుండి, నా పేరు సీతారాం. ఏంటి సీతారాముడా? నా పేరు సీతారాం అంతే, వెకిలి వేషాలు వేయకుండా మీ పేర్లు చెప్పండి. నీ పేరేంట్రా? నా పేరు మెగాస్టార్ చిరంజీవి సార్. నోరు మూయి, అసలు పేరు చెప్పరా? సాదే సార్, నా పేరు చిరంజీవి. అది అలారా దారికి. నీ పేరేంట్రా? నా పేరు కృష్ణ సార్. ఎవరత్న బాలకృష్ణవా, సూపర్ స్టార్ కృష్ణవా? నేను అలా అనలేక సార్, ఉత్తుత్తి కృష్ణే. ముద్దుగా అందరూ కిట్టయ్యా అంటారు. ముద్దుగా పిల్లలే కృష్ణ అంటాను. నీ పేరేంట్రా? నా పేరు సిక్స్ ప్యాక్ శీను సార్. నీ పేరేంట్రా? ఎంహెచ్ నాయుడు సార్. ఎంహెచ్ అంటే నీ ఇంటి పేరా? కాదు సార్, నా ఒంటి పేరు. సరిగ్గా చెప్సావరా. అదే సార్, నైట్ నా ఒంటికి పడే బ్రాండ్ సార్, అందుకే మా వాళ్ళంతా నన్ను ఎంహెచ్ నాయుడు ఎంహెచ్ నాయుడు అంటారు సార్. మన దగ్గర టాలెంట్ కూడా ఉంది బాబు. నా దగ్గర ఇలాగ ఎర్రదర్శనం వేయకండి, నాకు కొంచెం తెక్కుంది. దానికో లెక్కుందా సార్? ఎవరా నువ్వు? మాట తప్ప మనిషి కనపడలేదు. నేనే సార్. ఎవడైతే కంటం తప్పించి కట్టవాడు కనిపించదో ఆడే రాంబాబు. రాంబాబు రాంబాబు. మిమ్మల్ని అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. ఇప్పుడు అమ్మాయిని అడుగుతాను చూడు, ఎంత చక్కగా సమాధానం చెప్తారో. వాడు నన్నే చూస్తున్నాడు కదా. వాడి పేరు కృష్ణ, వాడు నిన్ను కాదు చూసేది, నన్ను చూస్తున్నాడు. ఓహో అలాగా. వాడు నా లవర్. నీ పేరేంటమ్మా? నా పేరు పింకీ సార్. పింక్ పిల్లలు మాత్రం కాదు కదా. నీ పేరేంటమ్మా? నా పేరు అమ్ములు సార్. అబ్బా, ఆ పేరు ఆ అమ్మాయి ఎంత ముద్దుగా ఉందో. నీ పేరేంటమ్మా? నా పేరు ధనలక్ష్మి సార్. ధనం బాగానే ఉన్నట్టు ఉంది, కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. ఏటకు పరిచయాలని రేపు నుంచి పాఠాలు మొదలు పెడతాం. నా సమయం అయింది, వెళ్ళొస్తా. ఇంటికా సార్? లేదు, పక్క క్లాస్కి. మై నేమ్ ఇస్ గీత, మీ కెమిస్ట్రీ లెక్చరర్. మేడం గీత అంటే నీ చావు గీత. అబ్బో, తను చాలా టైం ఉందిలే మేడం. మేడం కెమిస్ట్రీ అంటే బాగా వర్కౌట్ చేయమేనా? నోరు ముయ్యండ్రా. ఎవడ్రా అలా అన్నది? ఎవడో అన్నాడు, నాకు తెలీదు. అయినా మీరు అన్ని పట్టించుకోకూడదు, అసలే మీరు కెమిస్ట్రీ మేడం. రే చంపేస్తాండ్రా. అబ్బా రేపు చెప్పుకుందాంరా. తెలుగులో పద్యం తడబడకుండా చెప్పరా? నాకు తెలుగు అంత క్లారిటీగా రాదు సార్. మరి ఏమొచ్చో? ఇంగ్లీషు హిందీ కన్నడం కూడా రాదు సార్, తెలుగు మాత్రమే కొంచెం కొంచెం అలా వచ్చు. ఏడ్చాలా పడుతాయి, కూర్చో. ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు నువ్వు కాలేజీకి? రే నాయుడు, నువ్వు చెప్పరా సార్? నాకు మందు మాటలు తప్ప మాతృమాటలు పెద్దగా రావు సార్, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సార్. నేర్చుకో నేర్చుకో. రే కృష్ణ, నువ్వు చెప్పరా.
వద్దు సార్, ఈయన గెలకొద్దు సార్. ఏమైందిరా, ఎందుకు వద్దు అంటున్నావు? అడుగుతాను వాడిని. గెలకొద్దు గెలకొద్దు అంటే వింటారా? అయితే గెలకోండి. నోరు మూయండిరా కృష్ణ. నీకు వచ్చిన డైలాగు నాన్ స్టాప్ గా చెప్పరా? కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సీతారామ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి లేదా కురుకులు పుట్టినలు పుట్టుకపోతూ ఉంటే ఈ పట్టి పుట్టేవాడు చంపేవాడు కావాలని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడురా. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. నిన్న మా ఊర్లో ఒక విషయం జరిగింది. ఏం జరిగింది? అది పెద్ద హాట్ లవ్ స్టోరీ. ఓ, అంత పెద్ద హాట్ లవ్ స్టోరీయా? ఎవరిదో చెప్పు. మీ కృష్ణది. ఏమైందేంటి? మా ఊళ్ళో వెంకటలక్ష్మి అనే అమ్మాయి వీడికి ప్రపోజ్ చేసింది, వీడు నో అన్నాడు. ఈ మధ్య ఆడలకి అన్ని నేర్పిస్తున్నావు అంట, నిజమేనా? అన్ని అంటే ఏంట్రా, ఓన్లీ బండి మాత్రం నేర్పిస్తున్నా. ఓహో, పై పని టిఫిన్ కూడా చేస్తున్నారు తెలిసింది. పై పని ఏంట్రా, నేను ఇంటి దగ్గర ఫుల్ గా టిఫిన్ చేస్తున్నా. మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రోయ్? అరే మామా, నువ్వు సిగ్బడకు రోయ్, మాకు అన్ని తెలుస్తున్నాయిలే. అన్ని అంటే ఏం తెలుస్తున్నారా మీకు? ఇంకెందుకు లేటు, త్వరగా పెళ్లి చేసుకో. టిఫిన్లతో పాటు భోజనం కూడా చేయొచ్చు. మాకు మాత్రం పప్పన్నం పెట్టించదా చాలు. మీ అందరు నోరు మీయపోతే మీ అందరికి ఇక్కడే పెళ్లి చేస్తాను. ఏంట్రా వీడు? మీ అమ్ములవుతుంది. అమ్మాయి కాలంలో దూకేసింది, వీడు వెళ్ళి కాపాడాడు. అంత డీప్ లవ్వా? అవునే, అంత స్టోరీ జరిగిందన్నమాట. అయితే వీణ్ణు ఆట పట్టిస్తా చూడండి. ఏం హీరో? అమ్ములు రేపు వచ్చాయి, మిగిలిన మొత్తం నేర్పించేస్తాను. ఆ సరే, గాని ఏంటి అబ్బాయి గారి కోసం ఊళ్ళో అమ్మాయిలంత కాలంలో దూకేస్తున్నారంట? ఎంతమంది దూకేసినా నా కోసం నువ్వు దూకో కదంటే. నీకంత సీన్ లేదురా. చా, అయితే ఆ సీన్ వచ్చే వరకు వెయిట్ చేస్తా. అయినా ఈ విషయం దానికి ఎవరు చెప్పారా? బాబోయ్, నేను చెప్పలేదు. నాకు తెలీదురా బాబు. మరి ఇంకెవరు చెప్పారా? ఇంకెవరు చెప్తారా? ఉన్నదిగా ఆ పింకిది, ఆ ముదిరిది. ఎవరా పింకిది, ఎవర్రా ముదిరిది? అదేరే మామ, ఆ పింకి, ఈ చిట్టి. ఆహా, అయితే మనకు తెలియకుండా మనం చాలా పబ్లిసిటీ అవుతున్నాం అన్నమాట. కాలేజీలో వాడిని భలే హ్యాండిల్ చేసారా? ఒక్కరోజుకే కాలేజీలో హీరో అయిపోయాడు. బిల్డప్ ఆ గుడికేంటి? ఎండలో ఉంటే నల్లగా అయిపోతానని మా నాన్నగారు గొడగట్టిచ్చారు. ఆ బ్యాగ్ ఏంటి? ఇదా మేకప్ కిట్. మేకప్ కిట్? నువ్వు చిరంజీవి పేరెట్టినందుకు మాత్రం చిరంజీవి అయిపోతారు నువ్వు. ఇది ఓవర్గా లేదురా, మీ అందరూ ఎండలో ఉంటే నువ్వు మాత్రం గుడిగట్టుకుంటావా? అలా వెదవాళ్ళా? మీ అమ్మలు వస్తుందిరా. అదిగోనే కోతులు అక్కడ కూర్చొని ఉన్నాయి. రా, చిన్న ఆట పట్టిద్దాం. కృష్ణ, నీతో కొంచెం మాట్లాడాలి. పక్కకి వస్తావా? ఎక్కడికి వస్తావా? రావా మామా, మామా ఎల్లు, వెళ్ళరా మామా, వెళ్ళరా, వెళ్ళు. ఏయ్ ఆగు. ఇనవే బాలా, నా ప్రేమ గోలా, గుబులు గుబులుగా గుండెల దడగా, ఇనవే బాలా, నా ప్రేమ గోలా. ఆపరా, లైన్ వేస్తున్నావా? ఓ పజిల్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తావా? నువ్వు బట్టల షాప్కి వెళ్ళావు, ఓ షర్ట్ చూసావు. చూశాను. దాని ధర 97 రూపాయలు. 97 రూపాయలు? కానీ నీ దగ్గర డబ్బులు లేవు. లేవు కదా. నాయుడు దగ్గర 50 రూపాయలు తీసుకున్నావు, 6-pack దగ్గర 50 రూపాయలు తీసుకున్నావు. తీసుకున్నాను. షర్ట్ కొన్నావు? కొన్నాను. ఇంకా నీ దగ్గర ఎంత చేంజ్ మిగిలింది? 50, 3 రూపీస్. ఇప్పుడు నాయుడుకి 1 రూపాయి ఇచ్చేసేయి, 6-pack గాడికి 1 రూపాయి ఇచ్చేసేయి. ఇప్పుడు నీ దగ్గర ఎంత మిగిలింది? 1 రూపీ. అంటే నాయుడుకు 49 రూపాయలు అప్పున్నట్టేగా. అవును. 6-pack గాడికి 49 రూపాయలు అప్పున్నావు కదా. ఓకే, ఇప్పుడు నాయుడుకి 6-pack గాడి కలిపి అప్పు ఎంత ఉన్నట్టు? 99 రూపాయలు. మరి మిగిలిన రూపాయి ఎక్కడా? ఎక్కడా? సరే, ముందు దీని గురించి చెప్పు, తర్వాత నీ గురించి ఆలోచిస్తాను. ఒసే, నన్ను వదిలేసి వెళ్ళిపోకే, కావలసిన 1 రూపాయి నేను నీకు ఇస్తా, నన్ను ప్రేమించే. మామా, మంచి ఒకసారి వస్తున్నావు. ఏం లేదా, అంత సోల్రా, నువ్వేడ్రా కింద. మామా, రూపాయి ఎదురా జేబు నుంచి పడిపోయిందిరా. అలా ఎలా పడింది? పడిపోయిందా? పద, కాలేజీకి వెళ్ళిపో. రే, ఎందుకురా మామా బాధపడతావు? ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి పోదాం పద్ర, అసలు కాలేజీ టైం అయిపోతుంది. ఏంట్రా వరహాలు ఇక్కడ కూర్చున్నారు? మేడం మీరా? యా. నేను బాధలో ఉన్నాను మేడం. నువ్వు బాధపడ్డం ఏంట్రా, నీతో ఉన్నవాళ్ళు కదా బాధపడాలి. సరే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తా. మేడం, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి టూర్కి వెళ్తున్నారు మేడం. ఏ, ఎందుకని? మా ఇదవాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు,
నాకే లేరు, అందుకే. ఎదవల గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా, నువ్వు మంచోడివి కదా, బాధపడకు. మేడం, మీరు నాకు హెల్ప్ చేస్తే నేను ఎదవనై నా గర్ల్ ఫ్రెండ్ చెక్ చేసుకుంటాను. సరే, ఏంటా హెల్ప్? ఒక పజిల్కి ఆన్సర్ కావాలి. పజిలా? సరే అడుగు. ఏమీ లేదు మేడం, నేను ఒక బట్టల షాప్కి వెళ్ళాను, చెట్ట చూశాను. చెట్ట ఖరీదు 97 రూపాయలు. నా దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర 50 రూపాయలు, ఈ జప్పాగారి దగ్గర 50 రూపాయలు, 100 రూపాయలు అప్పు చేశాను, చెట్ట కొన్నాను. మేడం, నా దగ్గర 3 రూపాయలు మిగిలాయి. మీకు 1 రూపాయి ఇచ్చాను, ఈ జప్పాగారికి 1 రూపాయి ఇచ్చాను. నా దగ్గర చేంజ్ ఎంత ఉంది? ఎంత? 1 రూపాయి. అంటే మీకు ఈడికి 49 రూపాయలు మాత్రమే అప్పున్నాను కదా. అవును. ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన 49 రూపాయలు, ఈ జప్పాగారికి ఇవ్వాల్సిన 49 రూపాయలు, నా దగ్గర 1 రూపాయి మొత్తం కలిపితే ఎంత? అది తెలీదా? 99 రూపాయలు. మరి నా రూపాయి ఎక్కడ? ఎక్కడా? అదే మేడం, ఎక్కడా? ఏమోరా, అంత కన్ఫ్యూజ్ గా ఉంది. ఇదిగో మేడం, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ గాని చెయ్యకపోతే మీరే నా గర్ల్ ఫ్రెండ్ గా టూర్కి రావాలి. ఓరి పొట్టోడా, ఎంత మాట అన్నారా, కాలేజీకిరా, నీ కచ్చ. మేడం, ఆన్సర్ చెప్తేనే పోనిస్తా. రే పొట్టోడా, నేను కెమిస్ట్రీ మ్యామ్ రా, మ్యాథ్స్ టీచర్ ని కాదు. వెళ్ళి వాడిని అడుగు, జరగా. మేడం, నాతో మీరు టూర్కి రావాల్సిందే. మేడం, మీరే నా గర్ల్ ఫ్రెండ్. మేడం ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్ ఎట్రా బాబు, ఎన్నాళ్ళకి దొరికారో పొట్టి, నువ్వు స్టార్ అయిపోయావురా. రే, మన హీరో వస్తున్నారా? ఏంట్రా ఈ మధ్య కాలేజీకి రావట్లేదు, క్యాంపస్ వరకు వస్తున్నావు, క్లాస్ రూమ్ రావట్లేదు, ఏంట్రా? లేదురా, ఆర్టిస్ట్ చదవని కాలేజ్ ఎగ్గొట్టి మరీ ట్రై చేసా, సర్దార్ కాపుర సింగ్ లో అవకాశం వచ్చింది. చూసావా, గడ్డం గీస్తున్నా. గడ్డం గీస్తున్నావు, అదేనా? ఇంకేం కావాలరా ఈ జీవితానికి? మరి ఇప్పుడేంటి? డైరెక్టర్ అవుదామని పివే నగ్గర్ని కలిసా. అన్నగారి చిరంజీవి 150 చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఓ నీ ఆశలో పెట్ట కొంచెం కోతగానం. సరే బాబా, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నా మరదలు అమ్ములు ఇంటి నుంచి రా. అమ్ములు నీ మరదల? ఎలా? అవునరా, సరే నేను ఇంటికి వెళ్తాను. జీవితం మనకు గల్ఫ్రెండ్ లేదు, ఒక మరదలు లేదు, వీడికి ఇద్దరు మరదల్లో. అయితే మా నోడు బంగారములలో బాలయ్య అన్నమాట. అయితే వీడికి ఇంకా సాంగే సాంగ్. టెన్షన్ గా ఉందిరా, మనసంతా భారంగా ఉందిరా, కాసేపు అయినా బాధంతా మర్చిపోలేక మార్గం కూడా చెప్పండి రా. మామా, దీనికి ఒక మార్గం ఉంది. ఏంటది? అదే మామా, దేవదాస్ దాకి రాక్షరాసం, మజ్ను తాయి, షాజహాన్ తాయి, నేను తాగే. అదే మామా మందు. ఈ ప్రపంచంలో మందప్ప నీ బాధలు ఊరు పోగొట్టలేరు, చల్లగా కొట్టు నీ బాధలన్నీ పోతాయి. నేను గ్యారంటీ ఏమంటావు? ఊరే నాకు అలవాట్లేదు కదరా, ఇంటికే తెలిస్తే చంపేస్తారా. మాకు మాత్రం అలవాటు ఉంది ఏంటి, పాడలేదా? ఇంటికాడ తెలిస్తే మాత్రం ఊరుకుంటారా ఏంటి? ఏదో అలా కవర్ చేస్తున్నావు అంతే. ఏంటది? ఓకే మామా. జనకుండు సుతుడును జన్నంబు చేసిన వనిత. ఏమండి ఓయ్, మన ఊరు రామాలయంలో దొంగలు పడ్డారు, రాముల వారి నగలు దొంగలించారు, ఎవరైనా వెళ్ళి పట్టుకోండి. పవర్ స్టార్ అనుకున్నావా? అన్నయ్య హీరోరా, నేను అభిమాని రా, మిగతాదంతా సేమ్ టు సేమ్. రోయ్, గుళ్ళో రాముడి దగ్గర తప్పించుకోవచ్చామో కానీ ఊళ్ళో కృష్ణుడి దగ్గర మాత్రం తప్పించుకోలేవు. రోయ్ రోయ్, నేను అడవిలో సింహం లాంటోని, అది అడవి కాపలా కాస్తే నేను ఊరికి కాపలా, అంతే తేడా.
ఏంటే సంగతి? అది రాముల వారి బంగారం దొంగలు ఎత్తుకుపోకుండా కాపాడవంట కదా, అందుకని. బావా ఏంటే కొత్త పిలుపు? బావా నొరసలు కలిపేస్తున్నావు, ఏంటి సంగతి? నీకెలాగో మరదలు లేదు కదా, నన్నే నీ మరదలు అనుకో బావా. అలా అనుకోవాలా, ఇంకేం లేదు, యాసలైకే కత్తిరిచ్చేస్తా. తప్పకో ఇప్పుడు చీ అంటున్నావు, ఎప్పటికైనా నీతోనే రా అనిపించుకుంటా దొంగ బావా. ఏంట్రా మనవడా, ఏంటా అవతారం? దొంగని పట్టుకోవాలంటే పోలీసు అవతారం ఎత్తాలి కదనమ్మా. చాలే ఊరుకోరా, అల్లడి కృష్ణుడి వేషాలు. ఏంట్రా కొంటి పనులు, మంచిగా చదువుకోవచ్చు కదరా. అలాగేనండి విజయలక్ష్మి గారు. ఒరే వెధవా, స్నానం చేసి గుడికి వెళ్ళి రారా, మొదటి రోజు కాలేజీకి వెళుతున్నావు, కాస్త చదువన్నా బాగా వస్తుంది. అలాగేనండి సుబ్బారావు. హలో, నమస్తే సార్, నా పేరు శ్రీకృష్ణ, నేను మీ అభిమాని. నువ్వు యా అల్లు అర్జున్ కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో. రెండేళ్ల క్రితం పని పాట లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జు చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనా? నేనే నడిచినరా? అవును సార్, ఆ 30 రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను, శివాజీ సినిమాలో రజనీకాంత్లో 100 కోట్లు సంపాదించాను. 100 కోట్లు సంపాదించినావా? ఇప్పుడు ఏమంటావు అబ్బి, నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమానంట, కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తారట. ఆడికి మెంటలేమో బావా. నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు, నా అభిమానిరా. ఆ వెంకటప్పగాడు పెద్ద ఖతర్నాక్, బద్మాష్ రాక్షసుడు. వాడు మారాడంటే మేము నమ్మం. నమ్మాలి. గొంగులు పురుగు మారి సీతాకోకు చిలికైనట్టు, చంద్రముఖి మారి నాగవెల్లైనట్టు, మన వెంకటప్ప కూడా మారి బంగారపోయాడు. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాలి. అందుకే బియ్యం ఖర్చులకు ఇంటికి 100,000 రూపాయలు అమ్మని పంపించాడు. ఇదిగో క్యాష్. బియ్యం ఖర్చులకి 100,000? అవును, బియ్యానికి 100,000 రూపాయలు ఇస్తే ఉప్పు కారం కందిపప్పు చింతపండుకి ఇంకెంత ఇస్తాడు ఆలోచించండి. ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు. తీసుకోండి తీసుకోండి. వెంకటప్పకి జిందాబాద్ అనండి. వెంకటప్ప 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 వెంకటప్ప. ఇక ఈ ఊర్లో అనారోగ్యంతో సత్యవాడ కనిపించాడు. వెంకటప్ప ఆరోగ్యశ్రీలో ఆరోగ్యం ఫ్రీ. మహాన్ వెంకటప్ప జలయజ్ఞం వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం అన్నా. వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఊరెత్తిపోతుందన్నా. వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు, వెంకటప్ప బరువు దెబ్బలు కట్టేదా. ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతారా? నాకు దండాలు పెట్టన్నారు. ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నా వాడి. నా కొడుకు పుట్టాడన్నా, నీ పేరే పెట్టుకున్నావు. నా పేరా? నా పేరేరా? నీ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికీ పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిన్ను 100 ఏళ్ళు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్నపిల్లలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని 100 ఏళ్ళు బతకమని యారాడు దీవించలేదురా. ఏమైనా మనిషిగా బ్రతకడం చాలా కష్టంరా, చాలా కష్టం. అయ్యా కూర్చోండి. యాదానికి పంతులు, ఊరికి మీరు చేసిన సేవలు చూసి ప్రజలు మీకు పాలాభిషేకం చేయాలనుకుంటున్నారు. పాలాభిషేకమా? నాక పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. చుక్కలో ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. పాలాభిషేకం నాకెళ్ళరా? మీరు మా ఊరికి పట్టిన దేవుడయ్యా. అవునన్నా అవును.
అవును, మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం. చక్కెరయ్యలే ఒట్టి పాలు పోసాడారా? పోయి పోయి పోయి, ముక్కులోకి గాలి పోవడంలే. ఈ పాలాభిమానం చూస్తే ఏడు పోసాది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్పంటే ఇవాళ మనిషి కాదు బాబు, ఇంకేందిరా దేవుడు. సన్నజాజిరా, ఏయ్ సన్నజాజి, పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరి పోయావంటే పావులుంటాయి. అంతేకాదు కాటు కూడా వెళ్తాయి. ఇడియట్, ముద్దుకే ముద్దొచ్చే సింగారం బొద్దు సింగారం. కడకపురా బేబీ, వేసుకుని వడ్డానం కూడా గోల్డేనా? అదిరా ఎరా తిరుపాలు సార్, ఎక్కడో ఏదో సౌండ్ వచ్చింది. ఏమిట్రా? నాకేం వినపడలేదు. వినపడదురా, వినపడితే నీకు నాకు తేడా ఏముంది? నేను ఒక ప్రిన్సిపాల్ ని మాత్రమే కాదు, నాలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. మీరేమన్నా పాకిస్తాన్ ఏజెంటా సార్? ఐఎమ్ ఏ సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్. రే, గ్రహం బెల్ ఫోన్ మాత్రమే కనిపెట్టాడు, మార్కోని రేడియో ఒక్కటే కనిపెట్టాడు, అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు. బట్ మీరేం కనిపెట్టారు సార్? ఆఫ్రికా అడవులన, అరేబియా సముద్రాన్న? అవన్నీ బ్రెయిన్లెస్ వాళ్ళు కనిపెడతారా సార్? డైలీ సీరియల్ టెన్షన్ పెట్టద్దు సార్, మ్యాటర్ రండి. దేనికి రా అంత టెన్షన్? ఒరే తిరుపాలు, ప్రతిరోజు 1000 మంది స్టూడెంట్స్ ని ఒకే కంటితో నేను కనిపెడుతున్నాను కదా, అది చాలరా నేను గ్రేట్ సైంటిస్ట్ అని తెలియజేయడానికి. మరి ఇప్పుడు ఏం కనిపెట్టారు సార్? 3 S's, ఒక గాడిద, మరొక అడ్డగాడిద, ఇంకొక కంచర గాడిద. ఒరే గాడిదలు ఇలా రండి నాయన, రండి. ఏరా ఏమిట్రా అమ్మాయిలు చూస్తూ ఏదో కామెంటరీలు పాస్ చేస్తున్నారు? కామెంట్స్? కామెంట్స్ కాదు సార్, జస్ట్ పరామర్శ, పలకరింత అంతే. అచ్చలే జన్మలో మీరు బాగుపడరా. రేపు మీ తల్లితో ఏ గుడికో వెళ్ళినప్పుడు, మీ చెల్లితో ఏ షాపింగ్ కో వెళ్ళినప్పుడు, పెళ్ళైన తర్వాత మీ భార్యతో ఏ సినిమాకో వెళ్ళినప్పుడు, మీలాంటి కోతి మోక వాళ్ళని చూసి ఇదే విధంగా కామెంట్స్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా ఈ రోజు మీరు చేస్తున్న తప్పేమిటో. చచ్చిపోండి. హాయ్ ఏరా, ప్రిన్సిపల్ ఏదో క్లాస్ పీకినట్టున్నాడు. క్లాసా పాడా, ఆయనకి ఏదో డౌట్ ఉంటే తీర్చుకొని వెళ్తున్నాడు అంతే. ఎందుకురా అబద్ధాలు చెప్తారు? రోజు మీరు అమ్మాయిలు కామెంట్ చేయడం, ఎవరో ఒకళ్ళతో తిట్టు తిండం, సిగ్గులేదరా మీకు? సిగ్గా? అది ఉండాల్సింది ఆడోళ్ళకు, మేము మొగోళ్ళమే. నిజంగా నేను ఇంకా అనుకున్నానులే. జోకా, ప్రేమించడంలో ఉన్న మాది నీకేం తెలుసు? రే, కనిపించిన ప్రతి అమ్మాయిని చూసి మోజుపడ్డం ప్రేమ అనిపించుకోదు. అలాగా అయితే ప్రేమ గురించి తమ అమూల్యమైన అభిప్రాయం ఏంటో కాస్త సెలవిస్తారా? ప్రేమ అన్నది మనసుకు సంబంధించింది. నేను ప్రేమించే అమ్మాయి ఆహా ఓహో అన్నట్టుగా ఉండక్కర్లేదురా, కాస్త కుస్త అందంగా ఉండి హోమ్లీగా ఉంటే చాలు, ఆ అమ్మాయిని ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. పర్వాలేదు నీలోను మంచి. గంట కూడా మోగింది, నీ అభిష్టం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. డా క్లాస్ కెళ్ళి. మీరు వెళ్ళండి, చిన్న పని చూసుకుని వస్తాను. ఓకే, మీరండి. వస్తున్నారా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ 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 గుడ్ మార్నింగ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. థాంక్యూ సార్. సిట్ డౌన్. ఈ రోజు కెమిస్ట్రీ గారు సెలవు పెట్టారు, వారికి ఏదో పని ఉందట. ఏం పని సార్? ఏ పని ఏమిటో చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయం చేస్తావా? వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట్రా, ఇంటికి వెళ్ళి చిమ్మిలు కంచు. సొంగగార్చకు, నాకు తెలుసు మీరంతా ఈ జయంట్ కిల్లర్ క్లాస్ తీసుకోవడం ఏమిటా అనుకుంటున్నారు. ఎలా కనిపెట్టారు సార్? మీకెన్నో సార్లు చెప్పాను నాలో ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడని. ఓకే ఓకే ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఏమిటో తెలుసా? మేము ఇలా సైంటిస్ట్ కాదుగా సార్, మీరే చెప్పండి. లవ్, లవ్, లవ్. నేను ఇదే కాలేజీలో ఇదే క్లాసులో చదువుతున్నప్పుడు నా పక్క పెంచి అమ్మాయిని ఘాటంగా ప్రేమించాను. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు అదే అమ్మాయి తన పక్క పెంచి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఈరోజు మీ మ్యారేజ్ అయినా సార్? నో నో నో, ఇట్ ఈస్ మై లవ్ మ్యారేజ్ డే. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్. థాంక్యూ. ఓకే ఓకే ఓకే.
నాలాగే మీలో కూడా ఎవరైనా ప్రేమికులుంటే మీ ప్రేమను గురించి భయం లేకుండా సిగ్గు లేకుండా చెప్పేయండి. నేనేమి ఫీల్ అవను. బుచ్చి సార్ 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 నన్ను అడగండి సార్, నేను చెప్తాను. మీరు ఏ చోటి సీ లవ్ స్టోరీ ప్లీజ్ సార్ ప్లీజ్. అంత డ్రామా అవసరమా? సరే చెప్పు. సార్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉండగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించాను. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి కాలేజీ మానేశారు. సెకండ్ ఇయర్ లో ఉండగా సుమిత్ర అనే అమ్మాయిని లవ్ చేశారు సార్. వాళ్ళు రాడు అమెరికా నుంచి వచ్చి నన్ను చితకా బాధి ఆ అమ్మాయికి అమెరికా సంబంధం కుదించారు సార్. ఫైనల్ ఇయర్ లో ఫైనల్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాను. నిన్ననే అందిన వార్త ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే, ఏంటి సార్, నువ్వు లవ్ చేసిన ప్రతి అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరుకుతున్నాడన్నమాట. అసలు మ్యారేజ్ బ్రోకర్స్ కంటే నువ్వే బెటర్ అయ్యా. ఓకే బుచ్చి నువ్వు చెప్పమ్మా. నాది ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీ సార్. నా ప్రేమ సంగతి అమ్మాయికి చెప్పాను సార్, కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ తన హార్ట్ ఇంకెవరికి ఇచ్చేసిందట. దాంతో నా లెటర్ ఆగిపోయింది సార్. ఓ అంటే గుండె లేని ఒక అమ్మాయిని గుడ్డిగా ప్రేమించావన్నమాట. నీలాంటి బ్రిలియంట్ నదులుకున్న అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలయ్యా. నాకే కనుక ఒక కూతురుందంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాణ్ణి. ఓకే 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 ఓకే. మీకు కూడా ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే చెప్పండి అమ్మాయిలు. నేను చెప్తాను సార్, నేను వెంకట్ ప్రేమించుకున్నా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. గుడ్ నెక్స్ట్ సార్ సార్ అమ్మగారు వచ్చారు సార్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ వి విల్ మీట్ నెక్స్ట్ టైం. ఇదెందుకు వచ్చిందో ప్రేమ కథలన్నిటికి ముగింపులాగే ఉంటుంది.